నమస్తే. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఏమని చెప్తారండి, మీ పిల్లలు మంచి స్నేహం చేస్తున్నారనుకోండి, ప్రోత్సహిస్తాం, మంచి నేర్చుకుంటారని. అలా కాకుండా ఆ స్నేహితులు చెడు లక్షణాలు కనబడుతున్నాయనుకోండి, ఏమని చెప్తాం? వద్దురా, అటువంటి స్నేహాలు నువ్వు చేయకు, వద్దమ్మాయి, నువ్వు అలాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడద్దు అని మనం చెప్తామా లేదా? అయినా సరే వినకుండా కొంతమంది ఆ చెడు స్నేహాలు చేస్తూనే ఉంటారు. అబ్బా, వాళ్ళు చేదస్తా కొద్దీ వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు, నాకు తెలీదా నేను ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలో అని ఒక అతి నమ్మకంతో, అంటే అది నమ్మకం వేరు, అతిగా నమ్మేయటం వేరు, అటువంటి నమ్మకంతో స్నేహం చేస్తూ ఉంటారు. అంతిమంగా ఏం జరుగుతుందండి, చెడువారితో స్నేహం చేసినప్పుడు ఆ చెడ్డ అలవాట్లు మీకు వస్తాయి, లేదు అంటే వారి వల్ల మీకు ఏదో ఒక ఇబ్బంది అనేది మీ పేకల మీదకి వస్తుంది. అందుకనే మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటారు, స్నేహం విషయంలో. అలాగే ఎవరితోనైనా అంటే దుష్టులు కొంతమంది చెడు పనులన్నీ చేస్తూ ఉంటారు, అటువంటి దుష్టులు కూడా దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు. స్నేహం విషయమనే కాదు, చాలా విషయాల్లో ఈ వ్యక్తి దుష్టుడు అని మనకు అనిపించింది అనుకోండి, ఆ వ్యక్తికి నువ్వు దూరంగా ఉండని చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలి, వినకపోతే ఇబ్బంది మీకే వస్తుంది. ఉదాహరణకి నేను ఒక కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడండి, రోజు తన పొలానికి వెళ్ళి నీరు పెట్టుకుంటూ నారుబడులు వేసుకుంటూ అలా తన పొలాన్ని ఏదో చూసుకుంటూ అలా కాలక్షేపం చేస్తున్నారు. పొలం పని అయిపోగానే ఇంటికి వచ్చేయటం, విశ్రాంతి తీసుకోవటం, మళ్ళీ తెల్లారి మళ్ళీ పొలానికి వెళ్ళడం, పని చేసుకోవటం. అలా పొలానికి వెళ్ళినప్పుడు ఒకరోజు చాలా పెద్ద వాన పడింది. ఆ వానలో రైతు ఓ పక్కకు నుంచున్నాడు. తడవకుండా అయితే రైతు కళ్ళకి ఒక పావు కనిపించింది. ఆ పావు వర్షం నీరు పడి ఏమైందంటే గజగజగజ ఒడికిపోతుంది, పాపం చలికి తట్టుకోలేక. ఒకసారి నాకే జాలేసింది, అలాగే రైతుకు కూడా జాలేసింది. అయ్యో పాము పాపం ఆకలితోటో ఏంటో తెలీదు, గజగజ ఒడికిపోతుంది అని చెప్పి కొద్దిగా పాలు తీసుకొచ్చి అతని చేతిలో పొలానికి వెళ్ళాడు కదా, అక్కడ ఆవులు గేదెలు ఉంటాయి, పాలు తీసుకుని ఇంటికి వస్తున్నాడు. ఆ పాలు ఏం చేశాడంటే కొద్దిగా పాముకి పోశాడు, అది గడగడా తాగేసింది. అయినా సరే ఒడుకు తగ్గదే పాములో, ఇంకా గజగజ ఒడికిపోతుంది. అయ్యో ఎలా పాము పాపం ఇలా ఒడికిపోతుంది, సరే దగ్గర తీసుకుని మనం ఇలా ఛాతికి హత్తుకుని పెట్టుకుంటే దానికి వేడి తగిలి పాపం ప్రాణం నిలబడుతుంది అని అనుకుని ఏం చేశాడంటే ఆ రైతు ఆ పావును అలా తీసుకుని తన ఛాతి దగ్గర కంట పెట్టుకున్నాడు. పాపం అతని ఉద్దేశం ఏంటంటే తన ఒంట్లో ఉన్న వేడి పాముకు తగిలి అది కోలుకుంటుందనే ఉద్దేశంతో. కానీ అక్కడ ఉన్నది పాము కదా, ఒక రకంగా దుష్ట జీవి, అది తన జోలికి వచ్చినా రాకపోయినా కూడా కాటేసి మనల్ని చంపుతుంది, అవునా? ఎప్పుడైతే రైతు అలా తీసుకుని గుండెలకి హత్తుకున్నాడో ఆ పాము వెంటనే తన బుద్ధి చూపించి అయ్యో పాలు పూసాడన్న విశ్వాసం ఏమీ లేదు, తన బుద్ధిని బయటపెట్టి ఆ రైతుని కాటేసేసింది. ఇంకేముంది, రైతు అక్కడికక్కడే చనిపోయాడు. దీన్ని బట్టి నీతి ఏమని అర్థమవుతోంది, దుష్టులకి ఎప్పుడు కూడా మనం దూరంగా ఉండాలి, దుష్టులతో స్నేహం చేస్తే తిరిగి మనకే ఇబ్బంది వస్తుంది. అందుచేత మీ ఇంట్లో ఉన్న పెద్దలు వద్దురా వాళ్ళతో స్నేహాలొద్దు, వాడి జోలికి వెళ్ళకు, వాడు అలాంటి వాడు, నువ్వు దూరం ఉండు అని చెప్పారనుకోండి, మీరు వినండి మాట, వినకపోతే ఇబ్బందిని మీరే కొని తెచ్చుకుంటారు. ఇదే ఈ కథలోని నీతి. థ్యాంక్ యూ.